అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి దక్షిణ కాశీగా పిలువబడుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. అన్ని దారులు సైతం ఇప్పుడైతే వేములవాడ వైపు అయితే చూస్తున్నాయి. ప్రతి ఒక్క భక్తుడు రాజరాజేశ్వర స్వామి దర్శనానికైతే వేములవాడకైతే వస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికైతే వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం రాజరాజేశ్వర స్వామి అనైతే వేడుకుంటుంటారు. ఇక్కడ హరిహర క్షేత్రంగా అయితే వెలుగొందుతుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే స్వామి రాజరాజేశ్వరునితో పాటు ఇంకా ఇతర దేవతలు సైతం ఇక్కడ కొలువై ఉన్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ ఉన్నారు. ప్రస్తుతం అయితే పూర్తిగా పర్యవేక్షించారు. వారితో పాటు పాలనాధికారి కృష్ణప్రసాద్ సైతం ఉన్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు ఎండోమెంట్ అధికారి కమిషనర్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడండి సార్. చెప్పండి, ప్రస్తుతం అయితే వేములవాడ దక్షిణ కాశీగాపిలవాడు చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికైతే భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే వస్తుంటారు కదా, ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయండి? అంటే ఎంతమంది భక్తులు వస్తారని అనుకుంటున్నారు సార్? అందరికీ నమస్కారాలు. చాలా పుణ్యదినము రేపు శివరాత్రి సందర్భంగా. ఇప్పుడు జిల్లా యంత్రాంగం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గౌరవ ఎండోమెంట్ శాఖ మాచ్యులు కొండ సురేఖ మేడం గారు, గౌరవ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, ఈఓ గారు, మా ఇంజనీరింగ్ స్టాఫ్ అన్ని పనులు భక్తుల కోసం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది ఏంటంటే భక్తులకు ఒక నీడ ఇమ్మడికి రాగానే వాళ్ళకు ఒక షేడ్ అవన్నీ కూడా ఏర్పాటు చేశాము. టెంట్స్ వేసి తర్వాత వాళ్లకు మంచినీరు సదుపాయము, మంచినీరు సదుపాయం మనం ఆల్రెడీ 6 ప్లాంట్స్ ఇక్కడ 6 పెట్టాము. ఈసారి కోల్డ్ వాటర్ కూడా ఇవ్వడానికి చిల్లర్స్ కూడా ఏర్పాటు చేశాము. తర్వాత టాయిలెట్ ఫెసిలిటీ ఈసారి చాలా ఎక్కువ టాయిలెట్స్, కొన్ని ఎక్స్ట్రా టాయిలెట్స్, 30 టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత భక్తులకు త్వరగా దర్శనం అయ్యేటట్టు ఏర్పాటు కూడా ఈఓ గారు క్యూ లైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు టెంపుల్స్ తరఫున 3 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశారు వివిధ పనులకు. సో భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్లకు త్వరగా దర్శనం అయిపోయి వాళ్ళకు ప్రసాదం సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాము. ఇదే కాకుండా దాతల ద్వారా వాళ్లకు మజ్జిగా కూడా మనం ఏర్పాటు చేస్తాము. ఇంకేమన్నా ఫ్రూట్స్ కూడా, ఎందుకంటే అందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి ఆ సదుపాయం కోసం కూడా ఈఓ గారు స్టాఫ్ ఏర్పాటు చేశారు. సో అందరు భక్తుల్ని ఆహ్వానిస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అందరికీ బాగా జరుగుతుంది కాబట్టి భక్తులు రమ్మని. ఓకే, అంటే పాలనాధికారి ఈఓ గారు సైతం ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉంటున్నారు, పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడికైతే చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పెద్దవారు అయితే వస్తుంటారు కదా. అంటే తిరుమల తిరుపతి తరహాలో అయితే కొంతవరకు అయితే సౌలభ్యం కల్పిస్తామని చెప్తున్నారు కదా. అంటే ప్రస్తుతం అంటే చిన్నపిల్లల తల్లులు కావచ్చు, అంటే వీరికి ఏమైనా ప్రత్యేక దర్శనం కావచ్చు, అంటే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లల తల్లులు కావచ్చు, వీరికి ఏమైనా ఉంటుందా అండి? ప్రస్తుతం మనతో పాటు ఈఓ గారు ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే చిన్నపిల్లలు కావచ్చు, అంటే చిన్నపిల్లలు ఎత్తుకున్న తల్లులు సైతం అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అంటే వారికి సంబంధించి ఎలా ఉంటుంది పోతుంది సార్? ఇప్పుడు మనము క్యూ లైన్స్లో కూడా మనము ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా కూడా తొందరగా మనకి దర్శనాలు జరిగేటట్టుగా కూడా మనము ఇమీడియట్గా, అంటే వచ్చిన భక్తుడు లైన్లో స్టార్ట్ అయిన తర్వాత వితిన్ ఒక 2-2.5 అవర్స్లో అయిపోయే దర్శనం అయిపోయే విధంగా కూడా మేము ప్లాన్ చేశాము. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా కూడా ఈ సింగరేణి రెస్క్యూ టీమ్స్ని కూడా మేము తెప్పించాము. సో వాళ్ళు కూడా నిరంతరం 24 అవర్స్ డ్యూటీలో ఉండి ఈ యొక్క పిల్లలకు కానివ్వండి, తర్వాత పెద్ద వయసు వాళ్ళకు కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా మేము సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. ఓకే, అంటే గతంలో అయితే పోలీసు సిబ్బంది అధికారంలో పోలీసు వారి ఆధ్వర్యంలో అయితే పాలు సైతం పంపిణీ చేశారు కదా, అంటే అటువంటి ఇంకా కొనసాగుతుందా అండి? అంటే ఇంకేమన్నా, అంటే ఇప్పుడు ఎండలు అయితే చాలా ముదిరిపోయాయి, అంటే ఇప్పటి వరకు అయితే చలువ పందిర్లు వేశారు, చాలా వరకు అయితే అన్ని చర్యలు అయితే తీసుకుంటున్న నేపథ్యంలో ఏదేమైనప్పటికైతే ఇంకేమన్నా మరమ్మతులు కావచ్చు, అంటే శానిటేషన్కి సంబంధించి కావచ్చు, ఇంకా ఎలా ఉండబోతుంది పూర్తిగా, అంటే ఇప్పుడు క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు, శానిటేషన్ కావచ్చు? శానిటేషన్ కూడా ఈసారి మాకు యాక్చువల్గా మనకి మెయిన్ వచ్చేటువంటి భక్తులు తాకిడ ఎక్కువ ఉంటుంది కనుక శానిటేషన్ కూడా ఎక్కువ మేము చేయవలసి ఉంటుంది. జిల్లా యంత్రాంగం గారు, తర్వాత ఇప్పుడు మా కమిషనర్ గారు కూడా మొత్తం అంతా విజిట్ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా శానిటేషన్ కూడా మేము 8 జోన్స్ చేశాము. ఆ 8 జోన్స్లో మన పంచాయతీ సెక్రటరీస్, తర్వాత మా డిపార్ట్మెంటల్ పర్సన్ కూడా శానిటేషన్ ఇన్ఛార్జెస్ని కూడా పెట్టి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించడము, ఎందుకంటే కొంతమంది భక్తులు, పేద భక్తులు అక్కడే ఉండి వంటలు చేసుకోవడం అలాంటివి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా అవన్నీ కూడా మేము ఇది చేయడానికి కూడా మేము అడిషనల్గా ఈసారి ఒక 1200 మంది లేబర్స్ని కూడా మనం ఎంగేజ్ చేసి ఎప్పటికప్పుడు క్లీనింగ్, శానిటేషన్ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాము. అదేవిధంగా క్యూ లైన్స్లో కూడా మనము ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ కూడా, కమిషనర్ గారు కూడా చెప్పారు, ఫ్రూట్స్ తర్వాత అవన్నీ కూడా, పాలు తర్వాత అరటి పండ్లు అవన్నీ కూడా నిరంతరము
వారికి అందేటట్లుగా కూడా మేము చేస్తాం. ఓకే సార్, అంటే ఇంకొక విషయం చెప్పండి, ఈ మధ్యకాలంలో కొంతమంది ఇక్కడ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు అంటే దర్శనానికి సంబంధించి ఎస్పెషల్లీ, అంటే మేము డబ్బులు తీసుకొని అయితే క్యూ లైన్ లేకుండా అంటే ఫాస్ట్ దర్శనం చేపిస్తామని చెప్పేసి అయితే ఈ మధ్యకాలంలో కొంత వీడియోలు సైతం సోషల్ మీడియాలో చెక్కలు కొట్టినా, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున దూర ప్రాంతాల నుంచి భక్తులు అయితే ఇక్కడికి అయితే వస్తుంటారు కదా, అంటే వీటిని కట్టడి చేయడం కావచ్చు, కొంతవరకు దొంగల పెడత కూడా కొంతవరకు అయితే ఉంది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో అయితే ప్రచారం అయితే జరుగుతుంది, అంటే దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారండి? దేవస్థానం సంబంధించినంత వరకు అటువంటివి అయితే ఏమి చేయడం లేదు. ఈ మధ్యన ఇంకా ట్రాన్స్పరెన్సీ పెంచడానికి మాకు కమిషనర్ గారు వీళ్ళందరి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము ఈ టికెటింగ్ ఆన్లైన్ ద్వారా కానివ్వండి, ఈవెన్ ఇక్కడ వచ్చిన ఫిజికల్ భక్తులకు కూడా మేము టికెటింగ్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అకామిడేషన్స్ కూడా, అకామిడేషన్ మాడ్యూల్స్ టికెటింగ్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఎటువంటి నిందలకు తావు లేకోకుండా మేము చేస్తున్నాము. ఒకవేళ ఏదైనా డైరెక్ట్గా మాకు ఏదైనా కంప్లైంట్ వచ్చిన ఎడలో మేము ఇమీడియట్గా దాని మీద కూడా యాక్షన్ తీసుకుని ఇచ్చేస్తాం. ఓకే, అంటే క్యూ లైన్లకు సంబంధించి అంటే ఏమైనా ఫ్యాన్స్ కానీ ఏమైనా ఏర్పాటు చేస్తున్నా, అంటే ఎండ పూర్తిగా ఎక్కువగా ఉంది కదా, దీనికి సంబంధించి ఎటువంటి చేస్తున్నా, అంతేకాకుండా ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్, అంటే పెద్ద ఎత్తున భక్తులు అయితే తప్పిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా మార్చారా సార్? అవునండి, యథావిధిగా మనము యాక్చువల్గా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి పెట్టాము. అది కూడా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ అందరికీ డిస్ప్లే అయ్యే విధంగా పెట్టాము. అదేవిధంగా మనము ఈ తప్పిపోయే పిల్లలు ఎవరైనా తప్పిపోయేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మేము అడిషనల్గా ఒక అనౌన్స్మెంట్ పాయింట్ కూడా గుండం పక్కన పెట్టాము. రెగ్యులర్గా మా టెంపుల్లో కూడా ఒకటి ఉంటుంది. సో ఆ విధంగా ఇమీడియట్గా పోలీస్ అధికారులు కూడా అందరూ కూడా డ్యూటీలో ఉంటారు కాబట్టి ఇటువంటి ఏమైనా జరిగినా కూడా ఇమీడియట్గా తర్వాత కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్లో కూడా సీసీటీవీస్ 24 అవర్స్ మానిటరింగ్ కూడా చేస్తాం. ఓకే అండి, అంటే ఇంకొకటి ఫైనల్గా చెప్పండి సార్, అంటే కొంతమంది భక్తులు దూర ప్రాంతాల నుంచి మేము నెలల క్రితము బుక్ చేసుకున్నాము, మాకు రూమ్స్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక ఇద్దరు భక్తులు సైతం పిఆర్ ఆఫీస్ అయితే రావడం జరిగింది, అంటే ఎందుకు జరుగుతుంది, అంటే దీనికి సంబంధించి ఈ టికెట్ కావచ్చు, అంటే ఈ పాస్ అంటే దానికి సంబంధించి ఏంటి సార్ అది ఇష్యూ? అది యాక్చువల్గా మేము సైట్ ఆల్రెడీ మా వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో మేము ఆల్రెడీ అది క్లోజ్ చేసాము. ఎందుకంటే మాకు మెయిన్ టెంపో మెయిన్ డేస్లో మనము ఆన్లైన్ ద్వారా సౌకర్యం అనేది కల్పించలేము. ఎందుకంటే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది, కొన్ని సేవలు అప్పుడప్పుడు రద్దు చేయవలసి ఉంటుంది. అకామిడేషన్స్ కూడా, ఇది శివరాత్రి కాబట్టి మాకు డిస్టిక్ పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, తర్వాత ఎస్పీ ఆఫీస్ నుంచి, అదేవిధంగా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ లైన్ డిపార్ట్మెంట్స్ వారందరూ కూడా మేము అకామిడేషన్స్ అవన్నీ కూడా మేము చేయవలసి వస్తుంది. ఇదే విధంగా మన శివార్చన ప్రోగ్రామ్ గురించి డైరెక్టర్ వీళ్ళందరూ కూడా, ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే టీయాప్లో బుక్ చేసుకున్నారు. సో టీయాప్లో బుక్ చేసుకున్న తర్వాత మేము కమిషనర్ గారు నోటీస్కి పెట్టి, కమిషనర్ గారి నుంచి తర్వాత డిప్యూటీ డైరెక్టర్ టీయాప్ వాళ్ళకు కూడా మేము ఇంటిమేట్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ విషయంలో. సో అటువంటి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, ట్రాన్స్పరెన్సీ కానీ. తర్వాత ఎవరైతే ఉన్నారో వచ్చారో వాళ్ళకు కూడా మేము ఆల్టర్నేట్గా అరేంజ్ కూడా చేస్తాం. ఓకే సార్, ప్రస్తుతం అయితే ఈవో కృష్ణప్రసాద్ కావచ్చు, అంతేకాకుండా ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ గారు అయితే ఉన్నారు మనతో పాటు, అయితే వీరైతే చెప్తున్నారు ఎవరు భక్తులు అయితే ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాము, ఏ చిన్న ఇబ్బంది అయినా మాకైతే టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది 24/7 అయితే మేమైతే శివరాత్రి జరిగేంత వరకైతే మా వాళ్ళైతే అందుబాటులో ఉంటారు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, శానిటేషన్ సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అయితే చూస్తామని చెప్పేసి అయితే ఈవో చెప్తున్నారు. అంతేకాకుండా చలవ పందిర్లు కావచ్చు, వచ్చే దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చలవ పందిర్లు కావచ్చు పూర్తిగా వేయడం జరిగింది, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, క్యూ లైన్లకు సంబంధించి అయితే అన్ని వసతులు అయితే కల్పిస్తున్నాము, భక్తులు ఇబ్బందులు కలగకుండా ఉండడమే మా లక్ష్యంగా అయితే మేము పనిచేస్తున్నాము, మేము కానీ మా సిబ్బంది కానీ మేమైతే ఎప్పుడు అందుబాటులో ఉంటాము, ఏ ఇబ్బంది అయినా టోల్ ఫ్రీ నెంబర్కి అయితే సంప్రదించాలని చెప్పేసి అయితే ఈవో గారు చెప్తున్నారు. ఏదైనప్పటికైతే ఇక్కడికైతే దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే వస్తున్నారు, ఎటువంటి పూర్తిగా సీసీ కెమెరా పర్యవేక్షణలో అయితే ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి, కొంత సంయమనం సైతం పాటించాలి, భక్తులు కొంచెం చూసి చూడనట్టుగా వ్యవహరించాలి, అంటే ఎటువంటి గొడవలకైతే పోవద్దని చెప్పేసి అయితే వారు సూచిస్తున్న పరిస్థితి సైతం మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.